హలో, నమస్తే, ఆదాబ్, అందరికి నమస్కారం. నమస్కారం, నమస్కారం. డైలీ బిగ్ బాస్ చూస్తాం సార్, అండ్ పర్సనలీ ఐ మీన్ ఐ లైక్ యష్మి గారు. యష్మి, యా, ఆడపులి. ఏడవైనా కూడా ఫ్యాన్స్ లో చాలా ఎక్కువైపోయింది. అసలు మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి, తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతానేమో అని భయంగా ఉందయ్యా, మాట్లాడు ప్లీజ్. బాక్స్ లో గేమ్ కదా సార్, సో బాక్స్ బయట ఎందుకు కౌంట్ చేశారనేది నా క్వశ్చన్ ఉండే సార్. అసలు బాక్స్ బయటకి ఎందుకు వెళ్ళావు నువ్వు? బాక్స్ గేమ్ బాక్స్ లో అవుతే అంటే అది రే రామ్, అంత క్లియర్ గా బాక్స్ మెన్షన్ చేసినప్పుడు బాక్స్ లోపలే ఆడాలి, దట్ ఈస్ కామన్ సెన్స్. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. థాంక్యూ సార్. అబ్బాయ్ సార్, బిగ్ బాస్ గేట్స్ ఎందుకు ఓపెన్ చేశాడు తెలుసా మీకు? ఏమో సార్, నా తెలియదు సార్. మేబీ నేను గేమ్ రూల్స్ గురించి మాట్లాడినందుకు సార్. గేమ్ రూల్స్ గురించి మాట్లాడావు నువ్వు? అంటే అది అంటే ఏది మాట్లాడినా కూడా ఐడియా లేదు సార్. నేను ఏదో మాట్లాడుతా ఉన్నా. ఏం మాట్లాడుతున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతుంటే మేము వింటా ఉండాలా? నా సైడే ఉన్నాయి సార్ అన్ని మిస్టేక్స్. ఒక్కటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఎన్ని మిస్టేక్స్ తెలుసా? ఎన్ని 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 దారుణాలు సార్. ఐమ్ వెరీ సారీ సార్. అబ్బాయి నువ్వు ఒక సైకోలాగా ఉన్నావు. రే నీకు దండం పెడతాను నువ్వు. రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారే? ఉగ్గురు ఎట్లా ఉంటారా అంతమందికి? అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే రోజంతా జాగ్రత్త పడుకుంటా. నేను మాత్రం ఇక్కడ నుంచి ఏ గేమ్ ఆడతాను నువ్వు బయటకు పంపిస్తా, ఓకే నాకు. థ్యాంక్ యూ. నేను మాత్రం ఇక్కడ నుంచి ఏ గేమ్ ఆడతాను నువ్వు బయటకు పంపిస్తా, ఓకే నాకు. థ్యాంక్ యూ. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందా. అన్ని లఫంగి మాటలే. మనిషి పుట్టుక పుట్టావా? మనిషి వారా కారణం వస్తారా? మనిషి వారా కారణం వస్తారా? సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐ మీన్ ఐఎమ్ రెడీ టు టేక్ ద బ్లేమ్, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. సారీ సార్, ఏదో కంగారు అనేశాను. అనేశారుగా, సారీ చెప్పేశారుగా, అనేయటం సారీ చెప్ప. ఎఫర్ట్ గురించి నువ్వు మాట్లాడిన దానికి ఏమైనా సంబంధం ఉందా? బిగ్ బాస్ మెంట్లా? దేవుడు నోరిచ్చాడు, దానికి అడ్డు అదుపు లేదు. ఏది పడితే అది వాగేయటమే. అబ్బాయ్, దిస్ ఇస్ రెడ్ కార్డ్, బిగ్ బాస్ ఓపెన్ ద డోర్స్, అబ్బాయ్ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్. అన్నా నువ్వు అట్లా అనొద్దు అన్నా, నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నా అంత మాటలకన్నా. సో ప్లీజ్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, రియలైజ్ చేసుకుని రిపీట్ చేయండి. నేను అబ్బాయితో మాట్లాడుతున్నాను. యష్మి సిట్ డౌన్. నేను అడిగింది ఎవరిని? సత్యన్. మరి నువ్వు ఎందుకు చెప్తున్నావు? I'm very sorry. అది ఒక్కటే రిక్వెస్ట్ సార్, ప్లీజ్ ఒక్క ఛాన్స్, ఒక్కటే ఒక ఛాన్స్, ఇఫ్ దేర్ ఈస్ ఎ ఛాన్స్. ఒక్క ఛాన్స్, ఓకే ఒక్క ఛాన్స్. ఇందాక ఇది గుచ్చేమన్నాను, ఏంటిది? నేను మాత్రం ఇక్కడ నుంచి ఏ గేమ్ ఆడతాను నువ్వు బయటకు పంపిస్తా, ఓకే నాకు. థ్యాంక్ యూ. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని నిలబడాలి, నిలబడి చూపించాలి. ఇక్కడ నీకు విషయం తెలుసా? బిగ్ బాస్ డోర్స్ ఓపెన్ చేసి అడిగినప్పుడు సోనియా వచ్చి అబ్బాయికి చెప్పింది, అబ్బాయి నువ్వు తప్పు చేసావు సారీ చెప్పు అని. నీ ఉద్దేశంలో ఎవరు బాగా ఆడారు అంటే, యాక్చువల్లీ బేసిక్లీ నేను గుడ్డు దగ్గర ఉన్నాను కాబట్టి అక్కడ నేను ఎక్కువ. నేను అడుగుతున్న మాటకి సమాధానం, అందరికన్నా బాగా ఎవరు ఆడారు? సీత బాగా ఆడింది. సీత బాగా ఆడింది, కానీ రెడ్ ఎగ్ మాత్రం సోనియాకి వెళ్ళింది. ఏ విషయంలో డీసెంట్ కాదు? నేను ఒక్క మాట చెప్పింది. ఏంటమాట? క్యారెక్టర్లెస్. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకే? రామ్గానే ఉండాలనుకుంటాను రా, కానీ అప్పుడప్పుడు టంగ్స్ స్లిప్ అవుతూ ఉంటుంది. దీన్ని నోటితోలంట. అవునా? ఈ హౌస్ లో ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఒక విషయం చెప్పనివ్వండి. ఎగ్స్ టాస్క్ మీరందరూ కుమ్మేశారు. ఎంత ఎనర్జీ ఇచ్చావురా. ప్రేరణ మాట్లాడుతున్న వీడియో ప్లీజ్. సారీ బాబాయ్, ఉదయం పళ్ళు తోముకోలేదు అందుకే నోరు స్లిప్ అయింది. మీ అందరికి దోశ విషయంలో చిన్న కన్ఫ్యూజన్ ఉంది కదా, అక్కడ ఏం జరిగిందో హౌస్ కు ఒకసారి బిగ్ బాస్ ప్లీజ్ షో. నా ఉద్దేశం అది కాదు సార్, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి, విల్ఫుల్ గా ఇయ్యలేదురా లైట్ లో. ఆ విల్లింగ్నెస్ ఇంటెన్షన్ ఉంటుంది చూడు, ఆ ఇంటెన్షన్ అక్కడ మిస్ అయింది.
మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. వేసిన పద్ధతిలో రాంగ్ ఇంటెన్షన్ ఉందా? నువ్వు చేసినంత సీన్ అక్కడ ఉందా? మరెందుకురా నీకు? లాస్ట్ వీక్ చెప్పాను నీకు కొన్ని పదాలు వాడద్దు అని. అగైన్ రిపీట్ అయింది. చెప్తే అర్థం చేసుకోవాలి. ఆడు పృథ్వీ, చాలా బాగా ఆడుతున్నావు. టంగ్ కొంచెం కంట్రోల్లో పెట్టుకో.